ట్యాక్స్ పే చేయగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తిని. శ్రమ పడ్డాను, కష్టపడ్డాను, నాకు ఏది తేలిక రాలేదు. చదువు రాకపోతే బికాజ్ ఆఫ్ నాకు ఈ బ్రాంకైటిస్, వీటి వల్ల సరిగ్గా చేయలేకపోతే ఆ పాఠాలు సరిగ్గా నేర్చుకోలేకపోయి ఈ రోజు 6 నుంచి 8 గంటలు చదువుతాను. ఇంత నేను కెపాసిటీ ఉండి కూడా నాకు ఎందుకు తపన పడుతున్నానంటే, నేను కేవలం నా ఒక్కడిని. ఇందాక నేను ఆ 3 కాళ్ళ ముదస్సులు అనేది ఆ పాటలే సరదాగా చెప్పట్లేదు. మనస్ఫూర్తిగా నాకు బలం ఉండి, నాకు ఇంత బలమైన అభిమానులు ఉండి, మాట్లాడగలిగే శక్తి ఉండి, పోరాటం చేయగలిగే సత్తా ఉండి, ఇన్ని తప్పులు సమాజంలో జరుగుతున్నప్పుడు, ఇన్ని అనర్థాలు ఉన్నప్పుడు మాట్లాడటానికి కూడా నా స్థాయి వ్యక్తి కూడా ధైర్యం చేయకపోతే అది ఎవరు అడుగుతారని కాదు, నేను తప్పు చేస్తున్నాను అవుతాననిపించింది. నా ఆఖరి శ్వాస అయితే ఇది నా ఆఖరి రోజు అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి మనసాక్షి ఉంటుంది. నా మనసాక్షి ఏమంటుంది, నువ్వు అంటే నీకు అన్ని అవకాశాలు ఉండి పోరాటం చేయగలిగే శక్తి ఉండి నువ్వు ధైర్యంగా ఎదుర్కోలేకపోయాను, ఆ గిల్ట్ తీసుకోలేక నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఎందుకంటే నా మనస్సాక్షికి సమాధానం చెప్పుకోవడానికి దీనికి ముఖ్యమంత్రి అవుతాను అవ్వనో ఇవన్నీ నాకు చాలా ఇన్సిడెంట్లో జరగచ్చు జరగకపోవచ్చు, నాకు ఇర్రెలెవెంట్. కాకపోతే నేను నమ్మేది ఏంటంటే పోరాటం చేయటం. పోరాటం ఫలితాలను ఇస్తుంది, కానీ వెళ్ళి ముఖ్యమంత్రి స్థానంలోనే కూర్చుంటే పనులు జరుగుతాయి అనే వ్యవస్థ ఆలోచన విధానం నాలో లేదు. ఎందుకంటే పోరాటం చేసుకుంటే అది పదవి అనేది అది ఒక బాధ్యత, అదేదో ఒక నాకు ఏదో అలంకారం కాదు. అందుకని దానికోసం ఎప్పుడు మాట్లాడిన, ఎందుకంటే సహజ సిద్ధంగా రావాలి. సినిమాలోకి వచ్చినప్పుడు ఒకేసారి ఇంతమంది ఇన్ని కోట్ల మంది అభిమానులు వస్తారు, ఇంత స్టార్డమ్ వస్తారు, నేను ఎప్పుడు ఊహించలేదు. నాకేంటి మంచి సినిమాలు చేయాలండి, మంచి మా రిటైర్డ్ టీచర్ చెప్పినట్టు మంచి స్టోరీ చెప్పాలి, మంచి విలువలతో మోరల్ వాల్యూస్తో కొంత చెప్పాలి. సినిమాకి వెళ్తే కొంత ఎంటర్టైన్మెంట్తో పాటు కొంత ఎన్లైటన్మెంట్ జరగాలి. అలా ఆలోచించేవాడిని, కొన్ని కుదిరేవి కొన్ని కుదిరేవి కావు, బట్ నెవర్దలెస్ ఐ యూస్ టు కీప్ ట్రైయింగ్. సో అలాగే ఈ పాలిటిక్స్లో కూడా నేను ఎట్లా అనుకుంటానంటే, మన నా ప్రయత్నం నేను చేస్తాను, నా కృషి నేను చేస్తాను. భగవంతుడు, ప్రకృతి ఎన్ని ఎంత ఆశీస్సులు వారికి మన వాళ్ళందరూ ఇచ్చే ఆశీస్సులు ఎంత కుదిరితే అంత. అందుకే నేను ఏమి ఆశించి పాలిటిక్స్లో చేయలేదు. ఎందుకంటే నేను చేయకపోతే తప్పు చేసిన వాడిని అవుతాను. ఎందుకంటే తప్పు జరుగుతున్నప్పుడు కూడా శక్తి ఉన్నవాడు, సత్తా ఉన్నవాడు కామ్గా ఉండి అంతకు మించిన ద్రోహం ఇంకోటి ఉండదు.